ప్రతినిధులు ఉండి కూడా ఇవాళ ఈ అడవిలో గిరిజనులకి రక్షణ లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికైనా ఈ ప్రజాప్రతినిధులు కళ్ళు తెరవమని చెప్పి ఇక్కడ అడవిని నమ్ముకొని బతుకుతున్నటువంటి గిరిజన బిడ్డలకి న్యాయం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఏదైతే రాజశేఖర్ రెడ్డి ఏదైతే గవర్నమెంట్లో ఏదైతే పట్టాలు ఇచ్చిందో ఆ పట్టాలని పరిగణలో తీసుకోవాలని చెప్పి వీళ్ళందరూ కూడా హక్కుపత్రాలు ఇచ్చి వీళ్ళకు రైతు బంధు కూడా వర్తింపజేసే విధంగా చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ భూమిని నమ్ముకొని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ దున్నే దగ్గర నుంచి మొక్కదన్న వేసే వరకు కూడా కొన్ని వేల రూపాయలు ఇవాళ రైతు ఇవాళ వడ్డీలో తీసుకొచ్చి 3 రూపాయలు 5 రూపాయలకు వడ్డీలో తీసుకొచ్చి ఇవాళ రైతు సేద్యం చేస్తే ఇవాళ గిరిజన రైతు పూర్తి స్థాయిలో నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఫారెస్ట్ అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ రైతు ఏ రైతు అయితే సొలప రాంబాబు అనే రైతు వడ్డీ తీసుకొచ్చి ఇక్కడ వ్యవసాయం చేసి ఇవాళ నష్టపోయిండు, ఆ రైతుకు కూడా నష్టపరిహారం పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఈ ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి ఈ విషయం మీద అతి తొందరలోనే జిల్లా కలెక్టర్ని అదేవిధంగా జిల్లా అధికారి డిఎఫ్ఓ గారిని కలిసి ఈ సనప రాంబాబుకు జరిగినటువంటి నష్టాన్ని తెలియజేసి ఆ రైతుకు నష్టపరిహారం అందే విధంగా రైతు సంఘంగా మేమందరం కూడా చొరవ తీసుకుంటామని చెప్పి పార్టీలకు అతీతంగా మనందరం కూడా పేదరికం నుంచి వచ్చినటువంటి బిడ్డలం కాబట్టి మనందరం కూడా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా సహకరించి మన సమస్యని పరిష్కరించుకునే వైపు మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా కదలాల్సినటువంటి అవసరం ఉంది. పోరాడితే పోయేదేవి లేదు అన్నట్టుగా మనం పోరాడి మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెక్కలు ముక్కలు చేసుకొని అడివినంత నరికి ఇవాళ సేద్యం చేసుకొని తినే టైం కాడికి వచ్చేసరికి ఇవాళ నోటికాడిది గుంజుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం తెగించి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఈ భూములు మనకు దక్కుతాయి, మనకు పట్టాలు వస్తాయి. అంతవరకు మనందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సిపిఐ అనుబంధ రైతు సంఘంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చెల్లించాలి రాంబాబుకు నష్టపరారాన్ని వెంటనే చెల్లించాలి. ఫారెస్ట్ అధికారులు ఏదైతే నష్టం చేసిన నష్టపరారాన్ని వెంటనే చెల్లించాలి. నశించాలి ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్య వైఖరి. పంట చేతులు దశం చేసిన అధికారుల నిర్లక్ష్య వైఖరి. పంట చేతులను దశం చేసిన అధికారుల నిర్లక్ష్య వైఖరి. రాంబాబు మొక్కజొన్న చేనిపై దశం చేసిన అధికారుల నిర్లక్ష్య వైఖరి. స్పందించాలి కలెక్టర్ గారు వెంటనే. స్పందించాలి కలెక్టర్ గారు వెంటనే. స్పందించాలి.